ప్రకాశం జిల్లా గెద్దలూరులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని నమ్మి ఆచరించి విజయం సాధించిన పోరాట యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఎప్పటికప్పుడు చెడును నిలదీశారు కాబట్టే తన ఎదుగుదలపై భయంకరంగా దాడి చేసిన కుల వివక్ష నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా ఆ వివక్షనే నిర్మూలించే స్థాయికి అంబేద్కర్ ఎదిగారన్నారు. ఈనాటికి కూడా కొందరు పెద్దలు కుల అహంకారంతో దళితులను తమ అదుపు ఆజ్ఞలలో అణిచి ఉంచేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి అహంకారాన్ని ఎదిరించడంలో అంబేద్కర్ సాహసం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను 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 అంబేద్కర్ గారి ఆశయాలను